దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై ఏళ్లకి కాశ్మీర్కి స్వతంత్రం వచ్చిందనాలి పేరుకి కాశ్మీర్ ఆనాడు విముక్తి అయ్యి భారత్లో కలిసిందన్నది పేరే కానీ మూడొంతుల కాశ్మీరం పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్లోనూ ఉంది ఈవెన్ మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీరు ఏనాడు విముక్తికి నోచుకోలేదు పాకిస్తాన్ చొరబాటుదారుల చేతులలోకి అవతలు ఉన్నటువంటి పిఓకే వెళ్తే పాకిస్తాన్ చొరబాటుదారులకి తొత్తులుగా పనిచేసేటువంటి రాజకీయ నాయకుల చేతుల్లోకి ఇక్కడ కాశ్మీర్ వెళ్ళింది నిజమైన స్వతంత్రం ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ రద్దు చేసిన తర్వాత వచ్చింది అది కరెక్ట్గా ఇవాళకి నాలుగేళ్ళు అందుకనినే నిన్న హింసాకాండకి తెగబడినటువంటి తీవ్రవాదులు ముగ్గురు సైనికుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది అంటే ఇప్పుడు చాటు నుండి వచ్చి దొంగ దెబ్బ తీసేటువంటి స్థితికి దిగజారారు గతంలో నేరుగా సైన్యంతో తలపడుతుండేవాళ్ళు నేరుగా పోలీసుల మీదకి దాడులకు తెగబడేవాళ్ళు పోలీసుల మీదకి రాళ్లేయించేవాళ్ళు ఒక రకంగా బహిరంగ యుద్ధం చేసేవాళ్ళు ఇప్పుడు దాక్కుని పిరికి పందల్లా బ్రతకాల్సి వస్తుందంటే నిజమైన స్వతంత్రం వచ్చినట్టే దుర్మార్గులు దాక్కునే వేషాలేస్తారు